అధినేత చంద్రబాబుపై సిఐడి మరో కేసు నమోదు చేసింది. మధ్యం కంపెనీలకు అనుమతులు ఇవ్వడంతో బాబు అవకతవకలకు పాల్పడ్డారని సిఐడి అధికారులు తెలిపారు. పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై కేసు నమోదు చేసినట్లుగా సిఐడి అధికారులు తెలిపారు. ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజే విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణపై న్యాయస్థానం ఇవాళ తీర్పును వెల్లడించనుంది. మద్యం మాఫియాతో సీఎం జగన్ కోట్లు కొల్లగొడుతున్నారని పురంధేశ్వరి ఆరోపించారు. జగన్ సర్కార్ మద్యం మాఫియాకు వత్తాసు పలుకుతోందన్నారు. ఏపీలో అక్రమ ఇసుక మైనింగ్కు అడ్డు అదుపు లేకుండా పోతుందని విమర్శించారు. ఇసుక ద్వారా అక్రమంగా 2000 కోట్ల వైసీపీ నేతలు జేబుల్లోకి వెళ్తున్నాయని తెలియజేశారు. లీజు మునిగిసిన తర్వాత కూడా ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆరోపించారు. నిత్యావసరమైన ఇసుకపై అస్వస్థకు నిర్ణయాలు తీసుకుంటామని దుయ్యబట్టారు. నిర్మాణ రంగంలోని వారిపై ఇసుక ప్రభావం పడిందని ధ్వజమెత్తారు. ఏదైతే ఈ మూడు జోన్లు ఉన్నాయో, ఈ మూడు జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సిపికి అనుకూలమైనటువంటి వారు కావచ్చు, వారు ఇవాళ అనధికారికంగా అక్కడ అనుమతి ఇవ్వటం జరిగింది. చేసుకోమని చెప్పి వారు అనుమతి ఇవ్వటం జరిగింది అక్కడ. మరి ఆ రకంగా ఇచ్చినటువంటి అనుమతులు కనుక చూసుకున్నట్లయితే గుంటూరు ఒక్కరికి ఇచ్చారు. గుంటూరు నుండి గవర్నమెంట్కి రావాల్సిందంతా 20 కోట్లకి అక్కడ వారికి శాండ్ మైనింగ్ ఇవ్వటం జరిగింది. మరి వీరేం చేస్తారంటే సాధారణంగా ఇట్లా తీసుకున్నటువంటి వారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి వారికి ఇవ్వడం, వారి చేత తవ్వించుకోవడం సాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. అయితే గుంటూరు అంతా కూడా ఒక్కరికి 20 కోట్ల రూపాయలకి ఇచ్చారు. ఇది కృష్ణా నది పరివాహక ప్రాంతం. అదేవిధంగా గుంటూరు 20 కోట్లకి ఇచ్చారు. అది కూడా కృష్ణా నదిలోనే ఇసుక తీస్తున్నటువంటి సందర్భం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 48 కోట్ల రూపాయలు, అక్కడ గోదావరి తమ్మిలేరు. శ్రీకాకుళం విజయనగరం 29 కోట్ల రూపాయలు, వంశధార, నాగావళి, వేదవతి, స్వర్ణముఖి, గోస్తని, ఈ నదులన్నీ కూడా అక్కడ ఉంటాయి. అదేవిధంగా నెల్లూరు 23 కోట్ల రూపాయలతో అక్కడ ఉన్నటువంటి పెన్నా నది. చిత్తూరు, అనంతపూర్, కర్నూలు, కడప ఇవి 42 కోట్లకి ఇచ్చారు. స్వర్ణముఖి, తుంగభద్ర, పెన్న ఈ నదుల నుండి ఇసుక తీసేటువంటి పరిస్థితి. ఏ నదుల్లో ఇసుక తీస్తున్నారు అన్నది కూడా నేను కొన్ని మాత్రమే చెప్పాను, బట్ ఇవన్నీ కూడా ఆ నదుల్లో జరుగుతున్నటువంటి తవ్వకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.